నారాయణ 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 బ్రహ్మదేవుడు చాలా యోచన చేస్తున్నాడు అనుకున్నాం కదా, నా మాయ దేనికి పనికి రాకుండా పోయిందే, ఈ నా మాయ ఈ మాయ మింగేసిందే. అంతలో బ్రహ్మదేవుడు అలా చూస్తూ ఉండగానే తక్షణమే గోపబాలురు అందరూ కూడా మేఘవర్షం లాంటి నల్లని రంగుతో పచ్చని పట్టు వస్త్రాలతో వాళ్ళందరూ కనిపించారు. మేఘవర్ణం లాంటి నల్లని రంగుతో పచ్చని పట్టు వస్త్రాలతో అందరూ కనిపించారు. చతుర్భుజ శంఖ చక్ర గదారాజీవ పాణయః కిరీటినః కుండలినో హారిణో వనమాలినః. ఎంత బాగుంది ఇది! చతుర్భుజ ఎంత అద్భుతంగా ఉంది! చతుర్భుజ శంఖచక్ర, చతుర్భుజ శంఖచక్ర గదారాజీవ పాణయః కిరీటినః కుండలినో హారిణో హారిణో వనమాలినః. అద్భుతమైనటువంటిది! వారు నాలుగు చేతుల్లోనూ శంఖము చక్రము గదా పద్మాలను ధరించి కిరీటాలను కుండలాలను హారాలను అడవి పూలను ధరించి ఉన్నారు వాళ్ళందరూ కూడా. ఎందుకంటే అంతా కృష్ణ మాయ కదా, అందరూ కృష్ణుడిగా ఉన్నారు కదా, అందుకని నిజమైన రూపాన్ని లోపల చూపిస్తున్నాడు స్వామి. అట్లా చూశాడు. వారు వక్షస్థలాలపై శ్రీవత్సమనే పుట్టుమచ్చను కలిగి ఉన్నారు. ఒక్క పర్యం చూశాడు అక్కడ. ఆ సందర్భంలో అటా తిరిగాడు బ్రహ్మదేవుడు. అక్కడ ఉండినటువంటి గోప బాలులు కానీ ఒళ్ళు పులకరిస్తున్నది. మహాదర్శనము అని దీని పేరు. దీన్ని మహాదర్శనం అని. సమస్త భూమండలంలో ఉండిన ప్రతి ప్రాణి కూడా పరమాత్ముడు ఈ రూపంతో కనపడుతున్నాడు. వారు వక్షస్థలాలపై శ్రీవత్సమనే పుట్టుమచ్చను కలిగి ఉన్నారు. వాళ్ళందరినీ ఒక్క పరి స్వామి దర్శించాడు, బ్రహ్మదేవుడు దర్శించాడు. బ్రహ్మ మాయ తొలుగుతున్నది చూడండి. తన అహంకారంతో చేసినటువంటి మాయ తొలుగుతుంది. అక్కడ ఒక్క పరిని చూశాడు. ఇక్కడ ఎవరు వీళ్ళందరూ, వీళ్ళ మాయగేమిటి అన్నప్పుడు వాళ్ళ యొక్క ఎట్లా కనపడుతున్నారు, ఆయన కనపడుతున్నారు చూడండి. చతుర్భుజ శంఖ చక్ర అందరూ అట్లే రూపం కనపడుతున్నారు. ఆ దూడలు అట్లే కనపడుతున్నారు. అసలైనటువంటి మాయ తొలగి అక్కడ పూర్ణమైనటువంటి జ్ఞానం కలుగుతుంది. చతుర్భుజ శంఖ చక్ర, అందరికీ చతుర్భుజాలు శంఖ చక్రాలు అందరికీ ఉన్నాయి. గదారాజీవ పాణయ, ఆహా, అక్కడందరూ కూడా శంఖ చక్రాలు కదా, వీళ్ళతో ఈ ఆకారాలతో అందరూ కూడా శ్రీకృష్ణుడు ఆకారాలతో కిరీటిన కుండలినో, అందరూ కిరీటంతో కుండలతో కుండలాలతో ప్రకాశిస్తున్నారు. కృష్ణుడు ఎట్లా ఉన్నాడు అదే అందరూ కృష్ణుడు అయిపోయినారు. బ్రహ్మకు అందరూ అదే కనపడుతున్నారు. ఎందుకంటే అంతా కృష్ణ మాయ కదా, అందరూ వీళ్ళందరూ కృష్ణుడే కదా. హారిణో వనమాలిన, అంతమంది కృష్ణుడు కనపడ్డారు. ఆహా, వారు వక్షస్థలాలపై శ్రీవత్సమనే పుట్టుమచ్చను కలిగి ఉన్నారు. వాళ్ళందరూ చేతులు ఎందు బాహుపురులను ధరించి ఉన్నారు. వాళ్ళందరూ కూడా బాహుపురులను ధరించున్నారు. చేతులకు రత్నాలచే పొదగబడినటువంటి శంఖంలాగా మూడు వరుసలు కలివి అయిన కంకణాలను, కాలి అందెలను, కడియాలను, నడుము కట్టుకునేటువంటి త్రాళ్లను, ఉంగరాలను ధరించి ప్రకాశించుస్తున్నారు. వాళ్ళందరూ ప్రకాశిస్తున్నారు. ఒక్క పరియం అంతమందిని కూడా చూసేశాడు. బ్రహ్మకి ఇది చూపించాలనే, ఈ మాయను చూపించాలనే ఆయనకు ఆ బుద్ధి వచ్చింది. అందుకని స్వామి చేశాడేమో. గొప్ప పుణ్యం చేసుకున్నవారు సుకుమారమైనటువంటి కొత్త తులసి మాలను సమర్పించగా వారు ఆ మాలను కాళ్ళ నుండి తలదాకా అంతటా కూడా అవయములన్నింటి యందు కూడా ధరించేశారు వాళ్ళంతా ఆ శ్రీ తులసి మాలనంతా కూడా. వారందరూ రజోగుణం వంటి ఎర్రని చూపులతో వరగా చూస్తూ అంటే
ఓరగా చూస్తూ భక్తులకు లాభం కలిగించే సృష్టికర్తలలాగా భాషిస్తున్నారు. అందరూ సృష్టికర్తలలాగే వాళ్ళందరూ ఎన్ని వేల మంది కృష్ణుడు కనపడుతున్నారు. ఆ దూడలంతా కృష్ణమాయ కృష్ణుడికి కనపడుతున్నారు. సత్వగుణం వంటి వెన్నలలాగా నిర్మలమైన చిరునవ్వులను నవ్వుతూ భక్తుల ప్రయోజనాలను పాలించే వారిలాగా వాళ్ళంతా ఉన్నారు. చిరునవ్వులు చిందిస్తూ అభయస్థాన్ని పట్టుకున్నట్టుగా వాళ్ళంతా కూడా ఆ ఆకారంతో నిండి దయామయంగా రూపంతో పూర్ణ రూపంతో చిన్నారి కృష్ణుడి యొక్క రూపంతో వాళ్ళందరూ కనపడుతున్నారు. తులసి మాలను సమర్పణ చేస్తే మొత్తము శరీరమంతా కూడా కింది నుంచి పై వరకు ఆ మాలను ధరించి అద్భుతమైనటువంటి రూపాలతో బ్రహ్మదేవుడి కనపడుతున్నారు. బ్రహ్మదేవుడితో మొదలుకొని గడ్డి పూచ వరకు ఉండేవి కదిలేవి మరియు కదలని దేహదారులందరూ కూడా నాట్యము గానము మొదలైన పూజా విధులలో వారిని వేరువేరుగా ఉపాసిస్తున్నారు. ఇవన్నీ వేరువేరుగా ఉపాసన చేసుకుంటున్నారు. అణిమ లఘిమ ప్రాప్తి ప్రాకామ్యము మహిమ ఈశత్వము వశిత్వము కామావసాయిత అనేటువంటి ఎనిమిది సిద్ధులు మాయాశక్తి క్రియాశక్తి మొదలైనటువంటి శక్తులు మహత్తు సూత్రము సమిష్టి అహంకారము మనస్సు కన్ను ముక్కు చెవి నాలుక చర్మము అనే ఐదు జ్ఞానేంద్రియాలు కాలు చెయ్యి మాట అనేటువంటి ఐదు కర్మేంద్రియాలు పృథ్వీ జలము అగ్ని వాయువు ఆకాశం అనే పంచభూతాలు శబ్దము స్పర్శ రూపము రసము గంధము అనే పంచ తన్మాత్రాలు కలిసి 24 తత్వములు రూపాన్ని తీసుకొని వారందరినీ చుట్టుముట్టి ఉన్నాయి. ఇవన్నీ కూడా వాళ్ళందరి చుట్టుముట్టు అన్నీ కనపడుతున్నాయి. బ్రహ్మదేవుడికి అన్నీ అక్కడే ఉన్నాయి. అన్నీ వాళ్ళ చుట్టూ అట్లానే ఆవరించుకున్నాయి. అంటే ఆ రూపాన్ని తీసుకొని ఇవన్నీ ఆ రూపం తీసుకున్నాయి. ఆ రూపాలతో అక్కడక్కడ కనపడుతున్నాయి. కాలము స్వభావము సంస్కారము కోర్కెలు కర్మలు త్రిగుణములు పదార్థములు జాతి మొదలైనవన్నీ కూడా రూపం ధరించి వారిని ఉపాసించాయి. ఇవన్నీ కూడా రూపాన్ని ధరించి ఉపాసిస్తూ ఉన్నాయి. ఇవన్నీ అక్కడక్కడ ఎక్కడెక్కడ ఏ ఇంట్లో ఏమేమి జరుగుతుందో అన్నీ కూడా అట్లా ఉపాసన చేస్తున్నాయి. ఒక్కొక్క ఇంట్లో ఒకటోటి జరుగుతుంది కదా, ఆ స్వామికి ఆ విధమైనటువంటి ఉపాసన అవన్నీ చేస్తున్నాయి. ఇది బ్రహ్మదేవుడికి పూర్ణ రూపం కనపడుతున్నది. గోపబాలుల యొక్క గోపాలుడు గోపమ్మల యొక్క వాళ్ళ ప్రీతి వాళ్ళ ఇంట్లో జరిగే అటువంటి సమస్తమైనటువంటి విచారం ఏమిటి, ఇవన్నీ బ్రహ్మదేవుడికి కనపడుతున్నాయి. వారి ముందు వాటి మహిమ వెలవెలపోయింది. అవన్నీ కూడా వీళ్ళ ముందు వాళ్ళ యొక్క మహిమ పోయింది. అంతా వాళ్ళలో చేరుకుంది. వారు హద్దులు లేని సత్యజ్ఞాన ఆనంద స్వరూపం అనేటువంటి ఒకే ఒక తత్వం యొక్క మూర్తులై ఉన్నారు వాళ్ళందరూ కూడా. ఉపనిషత్తులు తెలిసిన విద్వాంసులు కూడా వారి యొక్క గొప్ప మహిమను తెలుసుకోలేరు. ఇదంతా కూడా పరమాత్మ యొక్క మాయను వీళ్ళెవరూ కూడా తెలుసుకోలేరు. రూపం దాల్చినటువంటి ఈ మహత్వం మనం ఏమనుకున్నామో వీళ్ళెవరికీ తెలియనే తెలియదు. వాళ్ళు కలిసిపోవటం అంతే. ఇది సత్యం. ఈ విధంగా బ్రహ్మదేవుడికి గోపబాలకులు గోవులు అన్నీ కూడా ఒకే సమయంలో పరబ్రహ్మ రూపులైనటువంటి శ్రీకృష్ణులుగా కనిపించేశారు. ఒక్క పర్యం కనిపించేశారు. ఎవరు ఏం చేయగలరు స్వామి, నీ నుంచినే సృష్టి అయినటువంటి ఈ సమస్త భండారము సమస్త జగత్తు సమస్త మాయ నీవే కదా అంతా కూడా, అవన్నీ ఏం చేయగలవు? నీ నుంచే సృష్టి అయినటువంటి నేనేం చేయగలను ఇప్పుడు అనిపిస్తుంది? దేనికి ఏమీ చేయలేరు. అన్నీ నీలో కలిసిపోవలసిందే. అన్నీ నువ్వే కదా సృష్టించేశావు. నేనేమో చేయాలనుకుంటే నన్ను కూడా నీలో సృష్టి చేశావు కాబట్టి నాకెందుకు ఇది వచ్చేసింది తెలీదు. పరబ్రహ్మ రూపులైనటువంటి శ్రీకృష్ణులుగా వాళ్ళందరూ కూడా పరబ్రహ్మ రూపంగా కనిపించారు. ఆ పరబ్రహ్మ రూపమే అట తన రూపమే అది కూడా తాను చేరుకున్నాడు లోపల. అంటే పరబ్రహ్మ రూపము పరమాత్ముడు బ్రహ్మకన్నా ఎక్కువ కదా పరబ్రహ్మడు. ఆ పరబ్రహ్మ రూపం అందరిలోనూ చూపించారు. కదిలేవి మరియు కదలని ప్రాణులతో నిండి ఉన్నటువంటి ఈ జగత్తంతా ఆ పరబ్రహ్మ యొక్క చైతన్య ప్రకాశంతోనే ప్రకాశిస్తుంది. అప్పుడు వారు తేజస్సుతో బ్రహ్మదేవుడి యొక్క
పదకొండు ఇంద్రియాలు ఆశ్చర్యంతో చెదిరిపోయి కదలకుండా అయిపోయాయి. అదంతా కూడా బొమ్మలాగా అయినటువంటి ఆల కదలకోకుండా నిలబడిపోయాడు. అట్లా నిలుచున్నాడు. అట్లా నిలుచుని ముందుకేం జరుగుతుందో చూస్తాం. నారాయణ నారాయణ నారాయణ.